హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద గోవింద. ప్రియ హిందూ బంధువులారా, ఒక మంచి మస్తకానికి మంచి పుస్తకం చాలా అవసరం. ఆహారం ఎలా అయితే శరీరాన్ని పోషింపజేస్తుందో మంచి పుస్తకంలోని వాక్యాలు కూడా మన అలా పోషింపజేస్తాయి. అలా ఈ పుస్తకం బుది చెంగారెడ్డి గారిని వారిని కలవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు వారు కాలం అయిపోయారు. వారు 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ ఆయన ఎన్నో శతకాలు రాశారు, ఎన్నో కథలు, కొన్ని చరిత్రలు రాశారు. వెంకటేశ్వర స్వామి మీద, రాముడి వారి మీద, కృష్ణుడి మీద చాలా శతకాలు రాశారు. అయితే అలాంటి వారికి తగిన గుర్తింపు రాలేదు. తొందరగా బయటికి మాట్లాడి. అయితే దురదృష్టకరం ఏంటంటే నేను చూడడం జరిగింది నా కళ్ళతో స్వయంగా. ఆన్ చేయండి, ఆన్ చేయండి ఫస్ట్. పర్లే మాట్లాడి. నేను స్వయంగా చూశాను ఆయన పుస్తకాలు రాసి ఆ త్యాగరాయ కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు ఆయన ఆ పుస్తకాలని 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్మడం జరిగింది. వాళ్ళనే వెళ్ళిన అడుగుతూ ఈ రోజుల్లో కళకి సాహిత్యానికి తగిన విలువ లేదు, అలా విలువ లేకుండా సిలువ వేసేసారు, అది మన యొక్క నిర్లక్ష్యం ద్వారానే. కానీ వారు 5 చదివినప్పటికీ కూడా ఇందులో ఎంత విద్వత్తు ఉంది అంటే మనం చూస్తే తెలుస్తుంది. ఇవి 7 శతకాలు, 7 శతకాలు కలిపి ఇందులో ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్నారు దొరసాని నాయుడు గారు. వారు ఎప్పుడో నాకు ఈ పుస్తకం తీసుకొచ్చి చూపించారు. అయ్యో ఇది నా దగ్గర కూడా ఒకటి ఉంటే బాగుండు అనుకున్నాను. నేను నాకు ఇవ్వండి, నేను జిరాక్స్ చేసుకుని ఇస్తానన్నా. ఆయనే నన్ను అడగలేదు, చేసి తయారు చేసి తెచ్చేశారు. చాలా ధన్యవాదాలు దొరసానరెడ్డి గారికి. సో ఈ బొది చెంగారెడ్డి గారు చెప్పుకుంటున్నారు ఏమనంటే, ఇది నా గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఏదో పోతనామర్చులు చెప్పుకున్నారు కదా. ఏమని పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట వేరుండు గాల పడుకగనేలా బందుకారు. సో కాబట్టి మనం ఆ విధంగా భగవంతుడి మీద ఆధారపడి ఏమైనా చేయగలం. ఈయన కూడా చెప్తున్నారు చూడండి, చదివితి సద్గంధంబులు కుదిరితి సద్భక్తి తోడకు వలయమందున్ ముదమున శ్రీహరి కరుణన్ పదిలముగా వ్రాసినాడ భక్తి శతకముల్. సజ్జన సాంగత్యం, సద్గంధ పఠనము, దైవచింతన ఈ శతక సప్తకము అను గ్రంథరచనకు కారణమని మరియు శ్రీ వెంకటేశ్వర అనుగ్రహమని నా నమ్మకము. అంటే మనం ఏదన్నా సాధిస్తే నేను పెద్ద తోపుని, ఇది నాది అని చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే అడుగు పెద్ద వ్యర్థుడు. ఇదంతా కూడా భగవంతుడు అనుగ్రహం. సో ఇవన్నీ మనం చదవలేము. మనం ఏది అనుగ్రహంతో వస్తుందో కళ్ళు మూసిన వాళ్ళు తీస్తాం, కొన్ని చదివేసి వెళ్దాం. మనం భౌతికత మంచి పెట్టాలి కాబట్టి. ఇందులో ఆయన రాసిన స్తుతులు ఈ శతకాలు, రామశతకం, శ్రీ వెంకటేశ్వర శతకం, కృష్ణ శతకం, శ్రీనివాస శతకం, తిరుమలేశ శతకం, ఇలా రాసుకొచ్చారు. కొన్ని మనం చూద్దాం. అబ్బా రైతుల గురించి రాశారు, మరి రైతు పెట్టు కదా ఆయన. వానలు లేమి చొవసుదలు రైతుల బాధలు చెప్పగవలను పడదు, చెరువుల బావుల మరుగాయ జలములు పైరు పచ్చలు లేక భారమాయే, కుడువ కూడును లేక తొడుగ వల్వలు లేక నగచాట్ల పాలైరి ఎరసి చూడ, పశు పోషణమునకు వట్టి గడ్డియు లేక పశువుల గోల్పోయి బతుకు జడిరి, రైతు జనముల కష్టాల నీతి తోడ
తెలిసి సాయంబు చేయగవలయునయ్యా. రైతు బలమున్న దేశంబురాన మీరు రైతు బతుకెల్ల జనులకు బతుకుగాదే. సంవత్సరం అయితే వర్షమే లేదు, రైతులు ఏ బాధ పడతా ఉన్నారు, వాళ్ళ గురించి మనకు ఆహారము ఏర్పడుతుంది కదా. కొయ్య ఆవాజ్ కహాతే వాక్కిచ్చు ఏంటి, బహుత్ స్లో అయింది. కోరమండల్ చేసావు అవునా? వాడే కదా ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ప్యాసింజర్ ఎవరైనా చేసుకుంటా ఉంటారా? రైతులే కదా ఆత్మహత్య చేసుకుంటారు. అవును, చేతగానే వాళ్ళు కదా. ఇంకెవరు చేసుకుంటాడు, ఎవరు చేసుకోలేరు. హీరోయిన్ ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోవట్లే, హీరోలు చేసుకోవట్లే, రాజకీయ నాయకులు చేసుకోవట్లే, లాయర్లు చేసుకోవట్లే, డాక్టర్లు చేసుకోవట్లే. అదే బుద్ధినే బాబా, అరే బాబా అది బోలా స్వామి. అది ఎవరిది తప్పు? పసరంపు పందైన పసరి కాపరి తప్పు, ప్రజలు దుడ్డునైన ప్రభుని తప్పు, భార్య గయ్యాడైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దృష్టి అయిన తండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అత్తంబు చెడుగైన నాడోహకుని తప్పు, తండ్రి దుష్టైన మావంద తప్పు. ఇట్టి తప్పు లెరుగగ నిత్యవచ్చి వెలగుదురి నిప్పుడు యవన జనులు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. ఇవి గుర్తించారా? అంటే సారం ఒకటి చెప్పారు కదా వేమన్న గారు, చదివితే సారం తెలుసుకోమన్నాడు. మంచి పదార్థం తెస్తారు, ఆ మంచి కూర వండితే దాంట్లో అంత రసం ఉప్పు వేయిపోతే రుచి ఉండదు, కాబట్టి చదివితే సారం కూడా రుచి దాన్ని తెలుసుకోమని చెప్పారు. ఎవరు తెలుసుకుంటా ఉండారు? ఎవరికొద్దు ఎవరికొద్దు. చూడండి, ఆ పెద్ద ఆయన చెప్పారు కదా, వయసు 70 ఏళ్ళు పైబడిన ఆయన, 2017లో ఎప్పుడో ఎక్కడో అనుకోకుండా కలిశారు. సో విషయం ఏంటంటే సారం లేదు, కూర బాగుంది, పలావ్ బాగుంది, పచ్చడి బాగుంది, బా అని మెచ్చుకుంటూ ఉంటారు. కూర మెచ్చుకుంటారు, చేసిన వాడిని మెచ్చుకుంటారు, వడ్డించిన వాడిని మెచ్చుకుంటారు, ఆ కలరు ఆ గార్నిష్ చేసిన వాడిని అందరూ మెచ్చుకుంటారు. యా వాడు ఉప్పును మెచ్చుకోడు, ఆ ఉప్పే లేకపోతే నీ జీడిపప్పుకి, నీ కూరగాయలకి, నీ గార్నిష్కి ఏమన్నా వాల్యూ ఉందా? కానీ అతి ముఖ్యమైన దాన్ని మనం మర్చిపోతున్నాం. అలా కూరలో ఉప్పు ఎంత ముఖ్యమో దేశానికి రైతు అంత ముఖ్యం. ఈ దేశంలో హీరోలు హీరోయిన్లు లేరు, ఏ నష్టము రాదు. అందరు సూసైడ్ చేసుకున్న దేశానికి ఏం నష్టం రాదు. లాయర్లు డాక్టర్లు చచ్చిపోయారు, ఇంజనీర్లు చచ్చిపోయారు, ఏం పర్వాలేదు. వాళ్ళు వృత్తి మానేశారు, ఏమీ పర్వాలేదు. రాజకీయ నాయకులు అందరూ ఒకేసారి ఏదైనా ప్రళయం వచ్చి చచ్చిపోయారు, సునామీ వచ్చి చచ్చిపోయారు, ఏం నష్టం లేదు. రైతు లేకపోతే మాట్లాడకూడదు, రైతు లేకపోతే హీరోయిన్ డ్యాన్స్ చేద్దా, లాయర్ గారు వాదిస్తారా, కుర్రోడు కుంగ్ఫూ చేస్తాడా? అసలు మనం మాట్లాడగలవా? కాబట్టి దేశంలో ఎవరు ఎలా సంకనాగిపోయినా పర్లే, రైతును సేవ్ చేయాలి. ఫస్ట్ ఫార్మర్, ఫార్మర్ ఫస్ట్, ఎవ్రీబడీ ఈజ్ నెక్స్ట్. ఈ ఫార్మర్ ఈజ్ నాట్ ఫస్ట్, ఎవ్రీబడీ ఈజ్